నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా నర్సారావుపేటలో గురు పౌర్ణమి ప్రత్యేక పూజా కార్యక్రమాలు. రైతు రుణమాఫీపై మాట్లాడే అర్హత వైసీపీ పార్టీకి లేదని తెనాలి ఎమ్మెల్యే ఆళ్లపాటి రాజా. గురు పౌర్ణమి సందర్భంగా నర్సారావుపేటలోని సాయిబాబా దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించేందుకు వైసీపీ పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తుంది, ప్లీనరీ నిర్వహించే అవగాహన వైసీపీ పార్టీకి లేదు, పార్టీ సామాజిక అంశాలపై కాకుండా ప్రభుత్వాన్ని దూషించడమే ఆ పార్టీ నాయకులు పనిగా పెట్టుకున్నారు, ఎన్నికల ముందు ఓదార్పు యాత్రలో సాగునీరు రైతుల సమస్యల గురించి ఎప్పుడైనా మాట్లాడారా? రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నాయకులు ప్రయత్నం చేస్తుంటే వారికి చంద్రబాబు మార్గదర్శకమయ్యారు. రైతు రుణమాఫీపై మాట్లాడే అర్హత వైసీపీ పార్టీకి లేదు, రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేకుండా పరిపాలన చేస్తుంటే అడుగడుగునా ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలు జగన్ అవినీతిని చూసి అలచడి చెందారు. రాజకీయ వ్యవస్థకే తప్పుదావను పట్టించే విధంగా ప్లీనరీ సమావేశాలు జరుపుకుంటూ ఉన్నారు. ప్లీనరీ సమావేశాలు ఎట్లా జరపాలో కూడా అవగాహన లేకుండా రాజకీయ పార్టీల్ని నడుపుతూ ఉన్నారు. నిన్న ప్రత్యేకంగా మాట్లాడిన వక్తల్ని మనం చూసినట్లయితే అది ప్లీనరీ సమావేశం అని ఎవరు కూడా అనరు. వచ్చిన వాళ్ళని చూస్తేనే పబ్లిక్ని పిలుచుకున్నారు. ప్లీనరీ సమావేశాల్లో ఉండాల్సిన వ్యక్తులు అక్కడ ఏం కనపడలా. రెండో అంశం ఏంటంటే మాట్లాడిన విధానం అంతర్గత పార్టీ గురించి చర్చ చేసుకోవాలి, ఏ రకంగా నడవాలి, సమాజంలో ఏ అంశాలు ఉన్నాయని చూడాలి, జిల్లా వారీగా లేకపోతే రాష్ట్ర వారీగా లేకపోతే దేశంలో ఉన్న రాజకీయాలని పరిగణలోకి తీసుకొని వాటి మీద ఎక్కడ కూడా నాకైతే చర్చ జరిగినట్టుగా కనపట్టలేదు. కేవలం సింగిల్ పాయింట్ ఫార్ములా ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారిని గద్దె దించాలి, చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయాలి, చంద్రబాబు నాయుడు గారు అవినీతిలో కూరిపోయాడు, చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తున్నాడని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నేను అడుగుతూ ఉన్నాను కొన్ని దాని మీద మీరు మాట్లాడిన అంశాల మీద కూడా మీకు చిత్తశుద్ధి ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను, మీరు స్టాండ్ అవ్వగలరా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఇవాళ మీ అందరు కూడా అక్కడ మాట్లాడిన వక్తలు కానీ మీరు మాట్లాడుకోదలుచుకున్న విధానం కానీ ఒకసారి గమనిస్తే ఏ రాజకీయ పార్టీలో కూడా ఇలాంటి విధానం లేదని చెప్పి నేను అనుకుంటాను. మీరు ఒక కొత్త పందాన్ని ఒక మైండ్ గేమ్ని సృష్టించడానికి సమాజాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించే విధానం ఇది. ఒక రకంగా చెప్పాలంటే నేర చరిత్రం, క్రిమినల్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. ఎందుకంటే సమాజంలో ఉన్న సమస్యల్ని సృజించటం వేరు, స్పందించటం వేరు, పోరాటం చేయొచ్చు, ఏమీ జరగట్లా. ఎందుకు జరగట్లేదు అనే దానికి మీరు ఎప్పుడైనా సరే ఈ మూడేళ్లలో కానీ గతంలో మీరు ఎన్నికల ముందు ఓదార్పు యాత్ర చేసినప్పుడు కానీ ఈ రాష్ట్రంలో సాగునీటి గురించి ఎప్పుడైనా మాట్లాడారా? ఈ రాష్ట్రంలో రైతుల గురించి ఎప్పుడైనా మాట్లాడారా? ఇవాళ రైతు రుణమాఫీలు మీరు రైతులను మోసం చేస్తున్నారని చెప్పి చెప్తారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్కని నాటి పర్యావరణాన్ని కాపాడాలని బీజేపీ అర్బన్ అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు తెలిపారు. జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 117వ జయంతి వారోత్సవాల్లో భాగంగా స్థానిక పిలుచుకుల గుంట దగ్గర పలువురు బీజేపీ నాయకులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ అభివృద్ధికి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలను తెలిపారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి 117వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని 6వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా వారం రోజుల పాటు కంటిన్యూగా దేశంలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకుంది పార్టీ. అలాగే ఆ సందర్భంలోనే గుంటూరు అర్బన్ జిల్లాలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇవాళ 3వ రోజు స్థానిక 44వ డివిజన్లో ఉన్నటువంటి ఈ యొక్క శివాజీ గ్రౌండ్స్ ముందు ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని
వాళ్ళ ప్రారంభించాము. సుమారుగా ఈ డివిజన్లో 100 మొక్కలు 100 ట్రీ గార్డ్స్ తోటి పెట్టి ఈ 100 మొక్కలు కూడా బతికే విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులతోటి సంప్రదింపులు జరిపి ఈ మొక్కలు నాటుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్ఫూర్తిగా తీసుకొని మీ ఇంట్ల ముందు కానీ ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో కానీ మొక్కలు నాటి ఈ మొక్కల్ని అభివృద్ధి చెందే విధంగా చేస్తూ బాధ్యత తీసుకోవాల్సిన కోరుతున్నాము. అలాగే నరేంద్ర మోడీ గారు గత 3 సంవత్సరాల నుంచి పేద ప్రజల కోసం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా ఈవేళ హౌస్ ఫర్ ఆల్ స్కీమ్, అందరికీ ఇల్లు అనేటువంటి స్లోగన్తో ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు, పేదవాళ్ళకి అందరికీ కూడా ఉచితంగా ఇల్లు ఇవ్వాల్సిన సందర్భంతో అందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది కుటుంబాలకు ఈ యొక్క ఇల్లు ఇవ్వాలని సంకల్పించారు. అందులో 3000 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో, 2000 కోట్లు ఇల్లు పట్టణ ప్రాంతాల్లో చేస్తున్నారు. అందులో భాగంగానే గుంటూరు అర్బన్ జిల్లాకి 12000 ఇల్లు సుమారుగా వచ్చాయి. అందులో 6000 ఇల్లు యొక్క కన్స్ట్రక్షన్ ప్రారంభించబోతున్నారు. లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. బీజేపీ నుంచి కూడా అనేక మంది బీజేపీ కార్యకర్తలు ఇళ్లకు సప్లై చేసుకున్నారు. అలాగే చాలామందికి ఈ విషయం తెలుసుకొని వస్తున్నారు. వాళ్ళని కూడా ఈ యొక్క పథకంలో భాగంగా చేసి వాళ్ళందరూ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని బీజేపీ నాయకులను కూడా చేస్తారు. బీజేపీ నాయకులను సంప్రదించండి, బీజేపీ ఆఫీస్ని సంప్రదించండి. మీ అందరికీ ఇల్లు వచ్చేటువంటి కార్యక్రమంలో మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగి 3 సంవత్సరాలైనప్పటికీ టీడీపీ ప్రభుత్వం విభజన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర జేఏసీ ప్రకాశం జిల్లా జేఏసీ సిపిఐ ఎస్ఎఫ్ఐ పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ఈ యొక్క హక్కుని కాదరాస్తున్నారు కాబట్టి ఆంధ్ర ప్రాంతంలోనే ఒక వినూత్నమైన ఉద్యమం సాధించి ఆ ఉద్యమం ద్వారా మనం సాధించలేకపోతే దీన్ని జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు కూడగట్టుకుని ఇచ్చిన హామీని మన హక్కుని సాధించుకోవాలనేది ప్రధాన ధ్యేయం. ఈ ప్రత్యేక హోదా లేని రాని పక్షంలో మన యువతకి ఉద్యోగ అవకాశాలు ఉండవు, పరిశ్రమలకి ట్యాక్స్ హాలిడే లేని పక్షంలో, కన్సెషన్ ఇవ్వలేని పక్షంలో ఇక్కడ పరిశ్రమలు రావు. ఇవాళ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ శాసనసభ్యులుగాను పార్లమెంటు సభ్యులుగాను మంత్రులుగాను ఉన్న వాళ్ళందరూ ఎక్కడైతే ప్రత్యేక హోదా అమల్లో ఉందో ఆ రాష్ట్రాల్లోనే పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టి అక్కడ ఉపాధి రూపకల్పన చేశారు. వాళ్ళే ఇక్కడ కనుక ప్రత్యేక హోదా ఇచ్చిన హామీ నిలబెట్టి ఉండేటితే ఆ పరిశ్రమలన్నీ ఇక్కడే ఉండి వేలాది లక్షలాది ఉద్యోగ సమస్య తీరి, నిరుద్యోగ సమస్య తీరి ఉద్యోగ రూపకల్పన అవకాశాలు ఉండేవి. తద్వారా మన ప్రాంతం శరవేగంగా అన్ని రంగాల్లోనే అభివృద్ధి కంచేది. కాబట్టి ఈ యొక్క హోదా కోసం అన్ని జిల్లాల్లోనూ సదస్సులు పెట్టి తర్వాత రాష్ట్ర సదస్సు పెట్టి దీన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు చెల్లెడు ఢిల్లీ కార్యక్రమం భవిష్యత్తులో తీసుకుని ఈ యొక్క హోదా సాధించే వరకు మేము పోరాడతామని, ఈ హోదా అధికారంలో ఉన్నవాడు హామీ ఇచ్చిన వాడు కనుక ఇవ్వలేని పక్షంలో 2019లో ప్రత్యక్ష కార్యాచరణ కూడా మేము తీసుకుని ఎవరైతే మాకు హోదా ఇస్తారో ఆ ఇచ్చిన హామీ నిలుపుకుంటారో, లేని పక్షంలో నిలుపుకోలేని పక్షంలో 2019 లోపల తర్వాత ఎవరైతే మాకు ఇస్తారని హామీ ఇస్తారో వారికే ప్రజల ద్వారా మేము ఓట్లు వేపిస్తామని కూడా మేము మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. జిల్లా యూటీఎఫ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ పేరుతో ఐఏఎస్ అకాడమీ వారి సౌజన్యంతో రేపు సాయంత్రం 4 గంటలకు బ్రోడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ సమావేశంలో ప్రతి ఒక్కరూ హాజరు కావాలని తెలియజేశారు. మాజీ ఐఏఎస్ అధికారి నిస్వార్థ ప్రజాసేవకుడు ఎస్ఆర్ శంకరన్ పేరుతో హైదరాబాదులో ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్గా నడపబడతా ఉంది. ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో రేపు 9వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకి గుంటూరులో సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రిపరేషన్ మీద అవగాహన సదస్సు జరుగుతుంది. ఈ సదస్సు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ మరియు యూటీఎఫ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా 2x6లో ఉన్నటువంటి యూటీఎఫ్ కార్యాలయంలో జరుగుతుంది. ప్రధానంగా సివిల్ సర్వీస్ యాస్పిరెంట్స్ అంటే అయ్యే సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఆ పరీక్షలో ఉన్నటువంటి మెలకువలు,
ఆ పరీక్షను ఎలా ఎదుర్కోవాలి మొదలైన అంశాలు వివరించడానికి శ్రీ వై సత్యనారాయణ గారు, ఆయన కమర్షియల్ ట్యాక్సెస్లో ఉన్నత అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు, ఆయన వివరిస్తారు. అందువలన గుంటూరు నగరంలోను గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సివిల్ సర్వీస్ యాస్పిరెంట్స్ ఈ అవగాహన సదస్సుకి హాజరై అనేక అంశాలు నేర్చుకునే విధంగా వారు ఈ సదస్సులో పాల్గొనవలసిందిగా మీ అందరం కూడా రిక్వెస్ట్ చేస్తాం. టీడీపీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగిన ఎంఆర్పిఎస్ కురుసత్రం మహాసభ విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేశారు. కొన్ని దుష్ట శక్తులు యార్పిడి సభలో రపస చేశారని ఆయన అన్నారు. వర్గీకరణ అనే విషయం ప్రతి ఒక్కరికి అవసరమని, వర్గీకరణ గురించి టీడీపీ ప్రభుత్వం వల్లే సాధ్యమని తెలిపారు. వర్గీకరణ చేస్తా అని టీడీపీ అధినేత చెప్తుంటే వర్గీకరణ చేయను వైసీపీ అధినేత జగన్కు అనుకూలంగా వ్యవహరించడమే తగదని తెలిపారు. మాదిగల అభివృద్ధి కోసం త్వరలోనే చర్చ జరపనున్నట్లు ఆయన సందర్భంగా తెలిపారు. నిన్న ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరిగిన కురుక్షేత్ర మహాసభ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్గా ముగిసినందుకు, పీస్ఫుల్గా ఆ కార్యక్రమాన్ని ముగించినందుకు మాదిగలకి, ఎంఆర్పిఎస్ కార్యకర్తలకి, అదేవిధంగా పోలీసు వారికి, జిల్లా పోలీస్ యంత్రాంగం, ముఖ్యంగా అర్బన్ ఎస్పీ, రూరల్ ఎస్పీ గారికి, ఇటు ఎంఆర్పిఎస్ నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. మాదిగలు ఎంత ప్రశాంతంగా తమ కార్యక్రమాలు నిర్వహించుకుంటారో నిన్న జరిగిన సభ ఒక నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. సంయమనంగా, పీస్ఫుల్గా ఆ కార్యక్రమాన్ని ముగించినందుకు అందరికీ ధన్యవాదాలు. అదే రకంగా కొందరు దుష్ట శక్తులు దానిలో ప్రవేశించి కొన్ని కొన్ని ఇబ్బందికరమైన కార్యక్రమాలు చేశారు. వాళ్ళకి మాదిగలకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి. మాదిగలకు మాత్రం వాటికి ఎలాంటి సంబంధం లేదు. మాదిగలు శాంతి కామకులు, ప్రజాస్వామ్యతంగా వాళ్ళ కోరికను తెలియజేసే వర్గం మాదిగ వర్గం. అందువల్ల నిన్న మాదిగ కురవాళ్ళు, మాదిగ యూత్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.